హాయ్, వెల్కమ్ బ్యాక్ టు సన్ని చేపూరి బ్లాగ్స్. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏం లేదు, నేను బైక్ డ్రైవింగ్ నేర్చుకున్నాను, అదొకసారి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో పెట్టాను. ఇది సెకండ్ టైం నేను గ్రౌండ్కి వెళ్ళి నేర్చుకోవడం. సెకండ్ టైంలోనే కొంచెం భయం పోయింది, ఫస్ట్ టైం అయితే చాలా భయపడ్డాను. అందులో నా గ్రౌండ్లో చాలామంది క్రికెట్ అది ఇది ఆడుతూ ఉన్నారు, ఆ మధ్యలోంచి పోవడం ఇంకా భయంకరంగా ఉంది. కానీ ఓకే, కొంచెం భయం అయితే పోయింది బండి అంటే. ఇంకొంచెం నేర్చుకుంటే బాగుంటుంది అనిపించింది. ఎందుకు కొంచెం డ్రైవింగ్ 2-3 రౌండ్స్ అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న నర్సరీకి వెళ్ళినాం. నర్సరీకి వెళ్తే అక్కడ ఒక రోజ్ ఫ్లవర్ చెట్టు కొనుక్కున్నాం మేము. ఇంకా అది 80 రూపీస్కి ఇచ్చిండు. అది కొనుక్కొని ఏంటంటే, నేను అక్కడ వాయిస్ ఓవర్ చెప్తున్నా కానీ అక్కడ రోడ్డు పక్కన సౌండ్కి మన వాయిస్ ఓవర్ వినపడదని చెప్పేసి మళ్ళీ నేను ఎడిటింగ్లో వాయిస్ ఓవర్ ఇచ్చాను. జ్యోతి ఇంటికి వెళ్తుంది. సో జ్యోతి కోసం లగేజ్ బ్యాగ్ కొనడానికి లగేజ్ బ్యాగ్ షాప్కి వెళ్తున్నాము. జ్యోతికి నచ్చిన బార్బీ డాల్ బ్యాగ్ నచ్చింది, కానీ దాని రేటు కూడా మాకు అంత నచ్చలేదు. ఇంకోటి ఏంటంటే, బ్యాగు చాలా చిన్నగా అనిపించింది, కొంచెం పెద్దగా ఉంటే ఫ్రీగా వెళ్ళొచ్చు అన్నట్టు. ఇంకా మొత్తానికి ఆడ ఇంకో బ్యాగ్ కూడా పెద్దది చూసాం, కానీ అది రేటు కూడా కుదరక మళ్ళీ మేము వేరే షాప్కి వెళ్ళిపోయాము. వేరే షాప్లోకి వెళ్తే అక్కడ కూడా కొన్ని 2-3 బ్యాగ్స్ చూసింది.
బాగా లెంతీ అయితే ఎవరు చూడరని చెప్పేసి నేను కూడా చాలా ఎడిట్ చేసేసి చాలా సీన్స్ కట్ చేసేసి ఎడిట్ చేసి పెట్టాను, కొంచెం చిన్నగా అయ్యేలాగా. అప్పుడు కొంచెం అందరికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇలా ఫోర్ వీలర్స్ ఉన్న బ్యాగ్ తీసుకున్నాము. ఫోర్ వీలర్స్ ఉంటే కొంచెం కంఫర్ట్గా ఉంటుందని, అండ్ ఇంకా దానికి ఎక్స్టెన్షన్ కూడా ఎక్స్టెన్షన్ స్పేస్ కూడా ఉందని చెప్పాడు. కొంచెం బెటర్గా పెద్దగానే ఉంది బ్యాగ్ మాత్రం. డబ్బా బ్యాగ్ ఎందుకులే, మళ్ళీ అటు ఇటు తగిలినా కానీ పగిలిపోతాయి, కూర్చున్నా కానీ పగిలిపోతాయి అని చెప్పేసి ఆ బ్యాగ్ తీసుకున్నాను. ఇంకా వేరే రెడ్ కలర్ బ్యాగ్ క్లాత్ తీసుకున్నాను. వాచింగ్ తీసుకుంటాను.